సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడబోయి అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. ఈ పాఠం ఆ చిన్నారి చదువుకుందో లేదో తెలియదు, కానీ ఆపదలో ఉన్న మహిళకు తన కిడ్నీ బ్యాంకు నుంచి డబ్బులు ఇచ్చి తన పెద్ద మనసు చాటుకుంది. చిన్నారి మంచి మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనూరు మండలం బోరంచ గ్రామానికి చెందిన యువకుడు ప్రశాంత్ ఇంట్లో చిన్న కిరాణా కొట్టు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కాగా మే 26 తేదీన తన కిరాణా కొట్టులోని ఫ్రిడ్జ్ను శుభ్రం చేస్తుండగా విద్యుత్ఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో మృతుడి భార్య శ్రీవాణి 6 నెలల గర్భవతి. అతని అంత్యక్రియలకు అతని మిత్ర బృందం కొంత నగదు సాయం చేసింది. కాగా 2 రోజుల క్రితం శ్రీవాణి ఖేడ్లోని ఓ ఆసుపత్రిలో డెలివరీ కావడంతో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆసుపత్రి ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడుతుండటంతో సమీప గ్రామం బెల్లాపూర్కి చెందిన 4వ తరగతి చదువుతున్న సాయి సవీర తాను కిడ్నీ బ్యాంకులో జమ చేసుకున్న నగదును అందజేస్తానని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో సంతోషించిన తండ్రి శంకర్ తన కూతురి సవీరను తీసుకుని ఆసుపత్రికి వచ్చి కిడ్నీ బ్యాంకులో జమ చేసుకున్న 4000 రూపాయల నగదును శ్రీవాణికి అందజేశారు. కార్యక్రమంలో మృతుడి మిత్ర బృందం శంకర్, గణేష్, నరేష్ రెడ్డి, దత్తు పాల్గొని చిన్నారిని అభినందించారు.